ఈ రోజుకి కూడా మనం ఎంత కష్టపడ్డా ఇప్పుడు కూడా లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మందే సౌత్ ఇండియాలో. ఇదే స్పీడ్లో మీరు వర్కౌట్ చేసి అనదర్ 10 ఇయర్స్ 6-7 ఇయర్స్ వర్కౌట్ చేస్తే కన్సిస్టెంట్గా ఇదే మరిగా ముందుకు పోతే ఎఫిషియెంట్గా సౌత్ ఇండియాలో కొద్దిగా అందరితో రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే 2029 నెంబర్ 1 స్టేట్ ఏదంటే మందని పెట్టుకున్నాం. విల్ అచీవ్ ఇట్. ఈ స్పీడ్లో కానీ పోగలిగితే మనం అచీవ్ చేసే అవకాశం ఉంటుంది. రెండో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ నేను ఆ రోజు కూడా డిస్ట్రక్టివ్ పాలిటిక్స్కి వెళ్ళలేదు. ఆ విషయం కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ పోయి డ్రిఫ్ట్ అయిపోయేవాళ్ళం. 24 గంటలు మన ఎనర్జీస్ అన్నీ గొడవలకే పోయి ఫైనల్గా మన పనులు కాకుండా ఏది జరగకుండా మనం కూడా శ్రద్ధ పెట్టకుండా ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయింటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. హక్కుల కోసం పోరాడుతున్నాం, అదే మరిగా సమర్థతో మనం పనిచేస్తున్నాం. అది మీరు చూసినప్పుడు ఐ రియలీ అప్రిషియేట్ యూ. మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో చూస్తే కన్సిస్టెంట్గా 14-15 రెండో ప్లేస్కి వచ్చాం, 15-16 ఫస్ట్ ప్లేస్కి వచ్చాం, 16-17 రెండో ప్లేస్కి వచ్చాం, 17-18 ఫస్ట్ ప్లేస్కి వచ్చాం. జిఎస్టిపి గ్రోత్ రేట్లో కన్సిస్టెంట్గా 9.2, అక్కడి నుంచి 10.6, 11.1, 11.2 గ్రో అయ్యాం. వై ఐఎమ్ సేయింగ్ దిస్, ఆల్ ఇండియా లెవెల్ చూస్తే 7.4, 8.2, 7.1, 6.6 తగ్గిపోయారు. ఆల్ ఇండియా లెవెల్ తగ్గింది, మనం మాత్రం కన్సిస్టెన్సీగా వెళ్ళాం. లాస్ట్ బిఫోర్ ఇయర్ 29% రెయిన్ఫాల్ తక్కువ, లాస్ట్ ఇయర్ 13.5% రెయిన్ఫాల్ తక్కువ. ఇప్పుడు కూడా రాయలసీమలో రెయిన్ఫాల్ లేదు. చాలా ఈరోజు చూస్తుంటే రాయలసీమలో అయితే కడపలో అయితే 65%, 66% రెయిన్ఫాల్లో డెఫిషిట్ ఉంది. అదే మరి మిగిలిన జిల్లాల్లో కూడా రాయలసీమ మొత్తం నెల్లూరు 47%, ప్రకాశం 42%, కర్నూలు 33%, అనంతపురం 31%, చిత్తూరు 30% రెయిన్ఫాల్ డెఫిషిట్. కానీ ఇక్కడ మనం తీసుకున్న నిర్ణయం వల్ల, ఒక్క నిర్ణయం తీసుకున్నాం, ఫోకస్ ఆన్ వాటర్. ఇక్కడవన్నీ మనం చేసిన అచీవ్మెంట్ చాలా ఉన్నా నీటిపైన ఫోకస్ చేశాం. ఎందుకంటే ఒకరోజు 2 రోజులు అయ్యేది కాదు, విభజన సమయంలో కూడా రాష్ట్రం అంతా అందరూ కూడా భయపడిన సందర్భాలు 2. ఒకటి రాజధాని లేదు, ఆదాయం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అవన్నీ. రెండోది అందరూ భయపడింది రాయలసీమలో నీళ్లు లేవు, ఇంకా భవిష్యత్తులో ఏమవుతాం. అదే మరిగా ఆంధ్రాకు వస్తే సైక్లోన్స్ ఉన్నాయి, ఈ రెండు వల్ల ఎకానమీ దెబ్బతింటుందని భయపడే పరిస్థితి నుంచి ఉదుగుదొచ్చింది. మనం హ్యాండిల్ చేసిన విధానం మీరు చూశారు, 1 వీక్లో నార్మల్స్ తీసుకొచ్చాం. ఈరోజు విశాఖపట్నం అన్నది బ్యూటిఫుల్ సిటీగా మనం తయారు చేసుకోగలిగాం. అదే సమయంలో వాటర్ విషయం వచ్చినప్పుడు ఇంత రెయిన్ఫాల్ తక్కువ ఉన్నా ఇటీవల గోదా కృష్ణా బేసిన్లో పడినటువంటి వర్షపు నీరుని మనకు శ్రీశైలం వచ్చింది. 107-110 టీఎంసీకి ఇప్పటికి వచ్చే పరిస్థితి వచ్చింది. 225-215 టీఎంసీలో 110 వచ్చింది. ఇప్పుడే హంద్రీనివా ఆపరేషన్ మొదలుపెట్టాం. ఇంకొక పక్కన పోతిరెడ్డిపాడు ద్వారా కూడా నీళ్లు ఇవ్వడం మొదలుపెట్టాం. ఈ రెండు వల్ల రాయలసీమ మొత్తం అన్ని ప్రాజెక్టులకు నీళ్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. మనం మేడ్ ఇరిగేషన్ కానీ, రిజర్వాయర్స్ కానీ, మైండ్ ఇరిగేషన్ కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈ నీళ్లు లేకపోతే చాలా ప్రమాదం వచ్చేది. అయితే స్టిల్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది, నీళ్లు ఇవ్వగలుగుతున్నాం కానీ రాయలసీమ మొత్తం ప్రిడామినెంట్గా రెయిన్ ఫెడ్ క్రాప్స్ ఉన్నాయి. రెయిన్ ఫెడ్ క్రాప్స్ అన్నీ మనకు సీజనాలిటీ దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది. ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా వాచ్ చేసుకుంటున్నారు, ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాం, ఏ క్రాప్ వేయాలి, ఆల్టర్నేటివ్ ఏం పెట్టుకోవాలి, ఒకవేళ సీజన్ మిస్ అయితే ఎట్లా, అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. మనం ఈరోజు మన అందరి దగ్గర ఇక్కడ అన్ని సమస్యలు మనం పరిష్కారం చేయగలుగుతున్నాం. కానీ రెయిన్ ఫెడ్ వర్షాభావంతో పండే పంటలు మాత్రం మనం ఇబ్బంది పడుతున్నాం. దానికి కూడా రెయిన్ గన్లు తీసుకొచ్చాం డ్రై స్పెల్ మిటిగేషన్కి. ఇంకొక పక్కన మీరు చూస్తే జీబా టెక్నాలజీ కూడా తీసుకొచ్చాం, అది కూడా కొద్దిగానే వేయగలిగాం. వాళ్ళు కూడా ఇంకా మొత్తం తేలేదు. ఒకసారి వర్షం పడితే
ఆ వర్షపు నీరు సీజన్ ఒక 60 రోజులకు 65 రోజులకు సస్టైనబిలిటీ ఎంత కావాలంత క్రాప్కి ఇస్తుంది. అలాంటి టెక్నాలజీస్తో ముందుకు పోయాం. ఈవెన్ దెన్ మనం స్టాచ్యురేషన్కి వెళ్ళాలంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ బాగా పెంచుకోవాలి. రెండోది కంజెక్టివ్ యూజ్ ఆఫ్ వాటర్, రిజర్వాయర్స్లో ఉండేది కానీ సర్ఫేస్ కానీ గ్రౌండ్ వాటర్ మనం ఉపయోగించుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. ఇది నాకు ఒక నమ్మకం ఉంది. గ్రౌండ్ వాటర్ కూడా పెరిగింది, రాయలసీమలో బాగా పెంచగలిగాం. దాన్ని ఉపయోగించుకునే మెకానిజం అన్ని ప్రాంతాల్లో మనం చేసుకోగలిగితే 2 కోట్ల ఎకరాలకు, ఇందులో 1 కోటి ఎకరాలు హార్టికల్చర్ క్రాప్స్, 1 కోటి ఎకరాలు అగ్రికల్చర్ క్రాప్స్ ఉంటాయి. ఫోకస్ ఆన్ లైఫ్ స్టాక్ పెట్టాం, అక్వాకల్చర్కి వెళ్ళాం. అక్వాకల్చర్లో ఈ మధ్య కాలంలో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. దానిపైన మళ్ళీ మనం ఒక ఇన్సెంటివ్స్ ఇచ్చాం, ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అయితే చూపించాం, చాలా డిపార్ట్మెంట్లో ఆల్ ఇండియా లెవెల్లో 1కి వచ్చాం. అదే సమయంలో ఇంకొని కొంచెం ఈ టీంలో ఎప్పుడు కూడా ఒక ఏ టీం అయినా సరే టీం ప్లేయర్స్ అందరూ పాజిటివ్గా ఉండి ఎఫెక్టివ్గా ఉండి ఎనర్జెటిక్గా ఉంటే ఎప్పుడు మిస్గా, అట కాకుండా ఎక్కడ ఒక వీక్ ప్లేయర్ ఉంటే ఎప్పుడో ఒకసారి ఆ పర్ఫార్మెన్స్లో ఇబ్బంది వస్తుంది, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నేను ఇప్పుడే సిఎస్ గారు కొన్ని చెప్పారు, మనం నాలెడ్జ్ అని అందరికి ఇచ్చాం, మీ అందరికి ఒకటే చెప్పాను నేను, అల్టిమేట్గా గవర్నమెంట్ ఈజ్ వన్, సిటిజన్ ఈజ్ వన్. డిపార్ట్మెంట్స్, వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆల్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా సెయిలో అప్రోచ్ పోవాలని చెప్పి మనం వర్కౌట్ చేసాం, చాలా వరకు సక్సెస్ఫుల్ అయ్యాం. రెండోది టెక్నాలజీ బాగా తీసుకొచ్చాం. టెక్నాలజీ వల్ల రియల్ టైమ్ డెసిషన్ మేకింగు, లేకపోతే ఎక్కడికక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం, ఇవన్నీ మనకి ఈజీ అయిపోయింది. మూడోది కన్వర్జెన్స్ తీసుకొచ్చాం. ఈ కన్వర్జెన్స్ అండ్ అకౌంటబిలిటీ తీసుకొచ్చిన దానివల్ల రిజల్ట్స్ బౌండ్ టు కమ్, ఇట్ హెస్ కమ్. ఈరోజు ఆ కన్వర్జెన్స్ ఎంతవరకు పనిచేసిందంటే 22 డిపార్ట్మెంట్లు నరేగాలో మనం ఇంటిగ్రేట్ చేసాం, దాంట్లో మంచి సక్సెస్ వచ్చాయి. దేశంలో ఎక్కడ రానటువంటి ఓడిఎఫ్ కానీ, సిమెంట్ రోడ్లు కానీ, లేకపోతే ఇప్పుడు డ్రైనేజ్ కానీ, ఒకటి కాదు విలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మనం పోయే పరిస్థితికి వచ్చి అవన్నీ మనం డిస్కస్ చేసుకుంటాం. ఇంకొక పక్కన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కూడా మనం ఫ్లాగ్షిప్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ తీసుకునేవి కూడా డిస్కస్ చేద్దాం. అల్టిమేట్గా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డెలివరీ మెకానిజం ఫుల్ ప్రూఫ్గా ఉండాలి. 1, ఆల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ 100% సాటిస్ఫాక్షన్ రావాలి. ఎక్కడన్నా మిస్సింగ్ లింక్స్ ఉంటే, డిపార్ట్మెంట్లో ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, టెక్నాలజీ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఓవర్కమ్ కావాలి, ప్రాసెస్ ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాసెస్ రీఇంజనీరింగ్ చేసుకోవాలి. అల్టిమేట్గా ఏదైతే మనం ఇచ్చే వెల్ఫేర్ ప్రోగ్రామ్ యొక్క రిసీవ్ చేసుకునే వ్యక్తి ఆనందంగా ఉండాలి. ఒకవేళ ఇక్కడ స్కిల్స్ ప్రాబ్లం మన వాళ్ళు కొంత ఆ మెళకువలు కానీ నైపుణ్యం కానీ లేకపోతే దాన్ని కూడా మనం బిల్డప్ చేయాలి, అప్పుడు ఇంకా పెద్ద ఎత్తున సాటిస్ఫాక్షన్ వస్తుంది. రెండోది డెవలప్మెంట్లో మనం బాగా పోతున్నాం, స్టాచ్యురేషన్కి వెళ్తున్నాం, దాన్ని కూడా మనం ఒకసారి వర్కౌట్ చేసుకొని ప్రాధాన్యత క్రమంలో అనుకున్నది కానీ చేయగలిగితే అవి కూడా మంచి ఫలితాలు వస్తాయి. మూడోది రెగ్యులేటరీ వర్క్స్ అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టేస్తున్నాం, మొన్నే యాప్ అన్నీ కూడా మనం ఇది చేసాం. భవిష్యత్తులో మన దగ్గరికి వచ్చి ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా వీలైనంత వరకు అన్ని సర్వీసెస్ ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి, అప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా కరప్షన్ కానీ ఇవన్నీ పోయే పరిస్థితి వస్తుంది. ఇవి లాజికల్గా తీసుకుపోతూనే నేను మిమ్మల్ని కోరేది ఒకటి, మొన్నే గ్రామ దర్శిని కార్యక్రమాన్ని ఇనాగరేట్ చేశాం. గవర్నమెంట్ పార్టీ గ్రామ వికాసం అనే కార్యక్రమంతో పార్టీ ముందుకు పోతున్నారు, కానీ గవర్నమెంట్ మాత్రం గ్రామ దర్శనని మనం ఇచ్చేసాం. ఈరోజు మధ్యాహ్నం కూడా మిమ్మల్ని అందరినీ ఎవరైతే ఈ టీంలో బ్రహ్మాండంగా పనిచేశారో, ఇప్పటి వరకు ఒక బాగా పనిచేయడమే కాకుండా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డ్స్ కూడా వచ్చాయి, అవన్నీ కూడా షోకేస్ చేస్తూ అలాంటి వారిని సన్మానం చేసి థ్యాంక్స్ చెప్పి ఆ స్ఫూర్తిని లాస్ట్ మైల్ వరకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈవినింగ్ పెట్టుకున్నాం, ఫాలోడ్ బై డిన్నర్. అందుకని కలెక్టర్స్ అందరిని కూడా రమ్మని చెప్పాం. అదే సమయంలో ఇంకొక పక్కన మనం చూస్తే ఈ గ్రామదర్శిని ప్రోగ్రాం, ఈ గ్రామదర్శినికి మనకి రాబోయే రోజుల్లో
దగ్గర దగ్గర మొన్నే ఈ నెల 16వ తారీఖున ప్రారంభించాం. ఇక్కడే గుంటూరులో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే మరిగా ఇప్పుడు ఇంకొక 3 రోజులు 4 రోజులు ఈ నెల ఉంది, 24 ఇంకొక 6 రోజులు ఉంది. ఆగస్ట్ నుంచి మనం తీసుకుంటే 150 డేస్ వస్తుంది. ఇది డిసెంబర్ 30 వరకు. ఈ 150 డేస్ ఆల్ ఆఫ్ అస్ గవర్నమెంట్ అందరం కూడా ఇప్పటికీ ఏవైతే నేను చాలాసార్లు చెప్పింది లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఉంటాయో అవన్నీ కరెక్ట్ చేయడం, టార్గెట్ ఓరియంట్ ఉంటుందో అవన్నీ కంప్లీట్ చేయడం. దీనికి ఆల్ ఆఫీసర్స్ని వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ మీరందరూ కూడా 2 డేస్ ఫీల్డ్కి వెళ్ళాలి, డిస్ట్రిక్ట్ పోవాలి, లేకపోతే అక్కడ రివ్యూ చేసుకోవాలి, ఒక విలేజ్కి వెళ్ళాలి. మీరు విలేజ్కి పోయినప్పుడు వాట్ యు హ్యావ్ డన్, వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆన్ సొసైటీ, యూ విల్ హ్యావ్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. మనం ఇక్కడ కూర్చొని రివ్యూ చేసినంత వరకు రాదు. లాస్ట్ టైం ఐ వెళ్ళిపోయినప్పుడు నేను ఏదైతే ప్రిన్సిపల్ చెప్పానో, గవర్నమెంట్ ఈజ్ వన్, సిటిజన్ ఈజ్ వన్. 4 సంవత్సరాల్లో వాట్ ఈస్ ది ఇంపాక్ట్ వీఆర్ ఏబుల్ టు క్రియేట్, ఎయిదర్ ఫవర్ ఓడిఎఫ్ ఆర్ ద గ్యాస్ ఇవ్వడం, లేకపోతే మీకు క్లీనినెస్, సిమెంట్ రోడ్స్, ఇవన్నీ కూడా. డ్రింకింగ్ వాటర్ ఒకప్పుడైతే 5,000-6,000 గ్రామాలు డ్రింకింగ్ వాటర్కి ఎక్కడికి పోయి తెచ్చుకునే పరిస్థితి నుంచి ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా చేయగలిగాం. నెక్స్ట్ స్టెప్, ఎవ్రీ హోమ్ విత్ ఇన్ అన్నిటికీ ఒక క్లియర్ కట్ మైల్ స్టోన్స్ ఇచ్చాం. ఓడిఎఫ్ పూర్తి చేసాం, ఓడిఎఫ్ ప్లస్ బై డిసెంబర్. ఒక పైసా ఖర్చు పెట్టకుండా ఈరోజు ఎల్ఈడి బల్బులు తీసుకొచ్చాం. ఈ యొక్క ఎల్ఈడి బల్బులు మనం తీసుకొచ్చిన ఇన్నోవేషన్ దేశం అంతా మీరు చూస్తే 40,000 కోట్ల రూపాయలు దేశానికి ఆదాయం వస్తుంది, ఎనర్జీ సేవింగ్. ఓన్లీ వన్ ఇన్నోవేషన్ వీఆర్ ఏబుల్ టు అచీవ్ ఇట్. మన రాష్ట్రంలో అర్బన్ ఏరియా చేసాం, రూరల్ ఏరియా కూడా బై 30th డిసెంబర్కంతా ఇంకా ముందే అనుకున్నాం, 1 or 2 మంత్స్ అటుటైనా దే హ్యావ్ టు కంప్లీట్ ఇట్. ఇలాంటివి ఈరోజు మాల్ న్యూట్రిషన్, ఇట్ ఈజ్ ఓన్లీ మ్యాన్ మేడ్, అవేర్నెస్ లేకుండా మనం చేయకుండా ఇబ్బంది వచ్చాయి. ఈ ఇయర్ మన రాష్ట్రంలో మాల్ న్యూట్రిషన్తో ఎవరు సఫర్ కాకూడదు. స్టంటింగ్ కానీ, మాల్ న్యూట్రిషన్తో లేకపోతే ఓవర్ వెయిట్ కానీ అండర్ వెయిట్ కానీ ఇవన్నీ పోవాలి. అనీమియా ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలి. కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా అదే మరి అన్నిటికీ మనం ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇక్కడ యాజ్ ఆన్ టుడే రీసెంట్లీ మనం జన్మభూమికి పోయినప్పుడు ఆ ప్రోగ్రాంలో మనం కొన్ని కమిటీలు వేసుకున్నాం. ఏది జన్మభూమి ఇక్కడ తర్వాత నవనిర్మాణ దేశీయ పోయినప్పుడు అందరూ నోడల్ ఆఫీసర్ని ఒకరిని పెట్టాం విలేజ్ లెవెల్లో. ఇప్పుడు విలేజ్ లెవెల్లో మీరు చూస్తే విలేజ్ ఆఫీసర్స్ ఉన్నారు, పంచాయతీ ఉంది, సాధికార మిత్రం ఉంది. అదే సమయంలో మన వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడానికి ఒక నోడల్ ఆఫీసర్ని బయట నుంచి పంపించాం. రెండోది మండలానికి ఒక నోడల్ ఆఫీసర్ని, మండల ఆఫీసర్స్ అందరూ ఉన్నారు. కాన్స్టిట్యున్సీకి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టాం. ఇప్పుడు మీరు ఎవరైతే ఇక్కడి నుంచి వెళుతున్నారో నా లెక్క ప్రకారం ఎవ్రీ వీక్ 2 డేస్ మండల్ టీం ఒక్కొక్క విలేజ్కి వెళ్ళాలి. గ్రామ టీము ఆ గ్రామంలోనే ఉంటారు. గ్రామ నోడల్ ఆఫీసర్ ఎవ్రీడే 2 డేస్ వెళ్తాడు. 2 డేస్ ఆయన వెళ్ళి అక్కడ మొత్తం అందరినీ కూర్చొని పెట్టి ఆ ఊర్లో ఏవైతే లాజికల్గా చేయాల్సిన పనులు పెండింగ్ ఉంటే అన్నీ కంప్లీట్ చేస్తాం. ఈ ఊర్లో అర్హుడు ఉండి ఒక అతనికి రేషన్ కార్డు రాలేదు, వీ హ్యావ్ టు గివ్. ఈ ఊర్లో అర్హుడు ఉండి ఒక అతనికి పెన్షన్ రాలేదు, వీ హ్యావ్ టు గివ్. ఏవైతే చేయగలుగుతామో చేసే పనులన్నీ బై డిసెంబర్ కంప్లీట్ చేస్తాం. అది ప్రాధాన్యత క్రమంలో. దీనిపైన మండల్ టీం ఎందుకు పోమంటున్నాం అంటే వీక్లీ 2 డేస్ పోతే ప్రతి ఒక్క ఊరికి అటెంప్ట్ పోయి అన్ని ఊర్లో సమస్యలన్నీ పరిష్కారం అయినా లేదు చూసుకొని ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసే బాధ్యత వాళ్ళు చూసుకుంటారు. కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎవరైతేనే పంపిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా ఆ విలేజ్ ఏ విలేజ్లో వీక్ ఉంటే సూపర్వైజ్ చేసి వాళ్ళు కంట్రోల్ చేస్తారు. సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే మీరు పోతున్నారో మీరు మీ డిపార్ట్మెంట్ లైన్ డిపార్ట్మెంట్ పై నుంచి కింది వరకు సిస్టమేటిక్గా పనిచేస్తున్నారా లేదా, ఇక్కడ ఆర్టీజీ ఇన్ఫర్మేషన్ ఉంది,
మీ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది, మీ రికార్డ్స్ ఉన్నాయి, అవన్నీ తీసుకొని డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తన్ చేసి మీ సమయంలో కొంత సమయం ఊర్లోకి వెళ్ళి ఆ ఊర్లో మీ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుంది, ఒక్కోసారి మీ డిపార్ట్మెంట్ ఉండకపోవచ్చు, పబ్లిక్లో ఏ విధంగా ఇంపాక్ట్ ఉందో మీరు ఒకసారి సమీక్ష చేసుకొని ఇంటరాక్ట్ అవుతారు. ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ గ్రామానికి పోతే ట్రెమెండస్ సాటిస్ఫాక్షన్, ట్రెమెండస్ ఇంపాక్ట్ ఉంటుంది. రెండోది, మీకు కూడా ఒక ఆలోచన ఉంటుంది. నేను ఇంత మునిపే చెప్పాను, మనం చేసిన పనుల్లో మనం ఆ రోజు తయారు చేసిన విజన్లో మీరందరూ భాగస్వాములు. లెట్ ఇట్ బి వెరీ క్లియర్. ఈరోజు మనం ఏదైతే స్ట్రాటజీ వర్కౌట్ చేశామో, సస్టైనబుల్ ఎకానమీ కోసం మనం ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేశాం. మామూలుగా అగ్రికల్చర్ ఒకసారి బాగా గ్రోత్ వస్తుంది, ఒకసారి పడిపోతుంది. మన స్టేట్లో మాత్రం అగ్రికల్చర్ స్టెబిలిటీ తీసుకొచ్చాం. ఎంత స్టెబిలిటీ తీసుకొచ్చామంటే కంటిన్యూగా మీరు ఒకసారి చూస్తే అగ్రికల్చర్ ఒక పద్ధతి ప్రకారం గ్రోత్ వచ్చింది మన రాష్ట్రంలో. ఈరోజు అగ్రికల్చర్ మీరు చూసినప్పుడు ఫస్ట్ 14-15లో 3.55%, 15-16 7.78%, 16-17 14.91%, 17-18 17.71%. అదే ఆల్ ఇండియా చూస్తే -2.60, 6.30, 3%. అంటే వై ఐఎమ్ సేయింగ్ దే ఆర్ అనేబుల్ టు అచీవ్ కన్సిస్టెన్సీ, వీఆర్ ఏబుల్ టు అచీవ్ కన్సిస్టెన్సీ, స్టెబిలిటీ. ఏం చేసావనేది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. 1, అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్కి వెళ్ళాం, లైవ్ స్టాక్ పైన ఫోకస్ చేశాం, అక్వాకల్చర్ పైన ఫోకస్ చేశాం, అదే సమయంలో వాటర్ మీద ఫోకస్ చేశాం, కరెంట్ ఇచ్చాం, ఇన్పుట్స్ ఇచ్చాం, ఇవన్నీ చేశాం. వీటి వల్ల మీకు కన్సిస్టెంట్గా ఐ కెన్ టెల్ యూ వెరీ క్లియర్లీ, ఈవెన్ మధ్యప్రదేశ్లో కూడా ఒక్కోసారి 15% కొంచెం, ఒక్కోసారి 5% పడిపోయారు, కానీ మన దగ్గర మాత్రం కన్సిస్టెన్సీ వచ్చింది. దీనివల్ల డబుల్ డిజిట్ గ్రోత్ సాధ్యమైంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నవ్ ఐఎమ్ థింకింగ్ డబుల్ డిజిట్ గ్రోతే కాదు, మనం 14-15%కి వెళ్ళాలి. ఇప్పుడు 10.5%కి వచ్చాం మనం, 10.5% ఫర్ ది లాస్ట్ 4 ఇయర్స్ ఆవరేజ్. వీ హ్యావ్ టు టేక్ దిస్ ఇన్ టు 14-15%కి వెళ్ళాలి. సిఏజీఆర్ 12% మనం పెట్టుకుంటే, 12% పెట్టుకుంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 15-20 ఇయర్స్ మనం డెవలప్డ్ స్టేట్ అవుతాం. వీఆర్ థింకింగ్ సిఏజీఆర్ మినిమం 40-50% పెట్టుకుంటున్నాం. ఏదైనా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా 1-2% వస్తుంది. ఇది సాధ్యం, ఇది అసాధ్యం కాదు. దానికి మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కోరేది, ఆ విజన్ తయారు చేయాలంటే మీ అందరూ కూడా గ్రామాలకు పోయినప్పుడు మీరు ఆలోచన చేస్తే వస్తుంది. నేను స్టాండ్ అలోన్ ఆలోచించడం వేరే, సైలో అప్రోచ్ వేరే. నేను ఫవర్ సెక్రటరీ, నేను ఫవరే చూస్తాను. ఫవరే చూడాలన్నా, ఫవర్ గ్రోత్ రావాలన్నా, సర్వీస్ చేయాలన్నా నీ కన్జ్యూమర్స్ కూడా బాగుండాలి. ఇండస్ట్రీ బాగా వస్తే ఎక్కువ డబ్బులు వస్తుంది. నౌ యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ దట్ టైప్ ఆఫ్ విజన్. లేదు, నేను వచ్చిన సర్వీసెస్కే ఇస్తానంటే కరెక్ట్ కాదు. అదే మరి ఎవరీ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది, ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటే ఉద్యోగాలు ఇక్కడ కాబట్టి పక్కన వస్తూ ఉంటాయి. అట్లా కాకుండా నేను ఎడ్యుకేషన్ చదువు చెప్పేవారికి చూస్తా నాకే సంబంధం అంటే కుదరదు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలి స్టేట్లో కూడా. దీస్ వేర్ లా అండ్ ఆర్డర్ ఉంది. ఓవరాల్ డెవలప్మెంట్ రావాలంటే లా అండ్ ఆర్డర్ బాగుండాలి. కానీ ఇది రెంటుల్లో కూడా ఒకటి, అది చేయడమే కాకుండా మీరు కూడా మీ అనుభవంతో ఓవరాల్ డెవలప్మెంట్కి మీరు కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి. ఇప్పుడు పర్ క్యాపిట ఇన్కమ్ చూస్తే మనం పాపులేషన్ కంట్రోల్ చేసిన దానికి కానీ మిగిలిన ఇష్యూస్ మనం చూస్తే, మనది ఫస్ట్ ఇయర్ 13.3%, సెకండ్ ఇయర్ 14.2%, థర్డ్ ఇయర్ 15.3%, ఫోర్త్ ఇయర్ 14.9%. కంటిన్యూగా 13-15%లో మనం గ్రో కాగలిగాం. అదే ఆల్ ఇండియా చూస్తే 9.52, 9.33, 9.55, 8.56. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఈ ఫిగర్స్ అన్నీ చూసినప్పుడు మనం ఆల్ ఇండియా కంటే 40-50% ఎక్కువ గ్రో కాగలిగాం. వీఆర్ 1 ఇన్ పర్ క్యాపిట ఇన్కమ్ ఇన్ ఇండియా, నో అదర్ స్టేట్. మన తర్వాత చూస్తే కర్ణాటక 10.87,
ఒక్క తెలంగాణ వాళ్ళకు ఉండే అడ్వాంటేజ్ 13.44 వాళ్ళకంటే మనం 1.5 ఎక్కువ గ్రో అయ్యాం. ఇంకొక పక్క హర్యానా 10.11 ఈ విధంగా గ్రో కావడం జరిగింది. ఇవన్నీ కూడా వైఎం సేయింగ్ ఒక పద్ధతి ప్రకారం మనం చేసినప్పుడు ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చాం. నెక్స్ట్ ఇవన్నీ అయిన తర్వాత మీరు ఈ 5 నెలలు 150 డేస్, 5 నెలల్లో 20 రోజులు, 4 రోజులు 20 కాదు 40 రోజులు వస్తుంది, ఒక్కొక్కరికి 40 డేస్ వస్తుంది. ఈ 40 డేస్ మీరు అన్నీ కూడా వర్కౌట్ చేసే విధానంలో మీరు చూస్తే 5 4 20 20 2 40 రోజులు వస్తుంది. 40 రోజుల్లో మీరు ఎన్ని గ్రామాలు తిరగగలుగుతారో ఒకసారి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ తయారు చేసి మొత్తం స్టేట్లో ఉండే అన్ని గ్రామాలు ఒక రౌండ్ సీనియర్ ఆఫీసర్స్ వెళ్ళి అబ్జర్వర్స్గా వాచ్ చేసే పరిస్థితి రావాలి. మీకు ఒక యాప్ ఇస్తాం, ఆ ఊర్లో ఏం జరిగిందని, డెలివరీ మెకానిజం ఎట్టుందని అది మీరు చూసుకుంటే మీరు ఏం కావాలంటే వాళ్ళకి చెప్పచ్చు. ఎవరైనా తప్పు చెప్పారనుకోండి, నాకు పెన్షన్ రాలేదని, ఇప్పుడే నిన్నే పెన్షన్ తీసుకున్నావు కదా పెన్షన్ రాలేదంటే ఏంటి చెప్ప అడగచ్చు. లేదు రాలేదంటే మీరు చూసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా యాప్ ద్వారా పంపిస్తే విల్ కరెక్ట్ ఇట్ రియల్ టైం, యూఆర్ ఆల్సో పార్టీ టు ఇట్. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పటి నుంచి 150 రోజులు మీ మైండ్లో పనిచేస్తూ ఉంటుంది, మీ డిపార్ట్మెంట్ ఎట్లా ముందుకు పోతుంది, ఏం చేయాలి, అదే మనకి ఓవరాల్గా ఏం చేయగలుగుతాం, సొసైటీకి ఏ విధంగా ఎంపవర్ చేస్తాం. డిసెంబర్లో మళ్ళీ మనకు జనవరి జన్మభూమికి వెళ్తాం, అప్పటికి ప్లానింగ్ డిపార్ట్మెంట్ని ఒక రిపోర్ట్ కూడా తయారు చేయమని ఇక్కడ 2 పర్పస్లు పెట్టుకున్నాం. 150 డేస్లో ఎన్ని పనులు చేయగలుగుతాము అన్ని పనులు చేయడం, 150 డేస్లో బిజినెస్ ప్రాసెసింగ్ రీఇంజనీరింగ్ ఏమేమి చేయాలని అవన్నీ చేయడం, మీ డిపార్ట్మెంట్ కానీ ఓవరాల్ కానీ అన్నీ. ఈరోజు మనం చూస్తే ప్లానింగ్ ఉంది, ఓవరాల్ కోఆర్డినేట్ చేస్తున్నారు, ఫైనాన్స్ ఉంది, కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చింది. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరూ అడుగుతున్నారు ఎక్కడన్నా మీరు బ్యాంకుల పేరు చెప్పండి ఇమీడియట్గా, అకౌంట్స్ అంతా మెయిన్ స్ట్రీమ్కి రావాలని. నౌ ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్, అది వచ్చేసింది, ఫైల్స్ ఉన్నాయి, జిఐడి ఫైల్స్ మూమెంట్ ఎంతో చూస్తున్నారు, పీపుల్స్ హబ్ ఉంది, పీపుల్స్ హబ్ ద్వారా ఎక్కడికక్కడ మీరు మానిటర్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన రియల్ టైం గవర్నెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది, ల్యాండ్ హబ్ ఉంది, అది కూడా అయిపోతూ ఉంది. అంటే ఇవన్నీ వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో మనకు ఫింగర్ టిప్స్ పైన ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. 15% గ్రోత్ రేట్ రావాలంటే 15% రావాలి, ఆ స్టేజ్కి మనం రీచ్ అయ్యే పరిస్థితికి వస్తున్నాం, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ ప్రోగ్రామ్ని మనం మ్యాక్సిమం దీన్ని చేసి 150 రోజుల తర్వాత మనం ఒక విజన్ తయారు చేసి ఆ విజన్ రాబోయే 19-24 అచీవ్ చేస్తాం. ఇది ఓవరాల్గా ప్రోగ్రామ్ మనం పెట్టుకుంటున్నాం. దీనిపైన ఏమేం చేసాము, ప్రజల్లోకి తీసుకుపోవడం, ఇంకా బెటర్గా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఇప్పటికే కుటుంబ వికాసం ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం 15 సెక్యూరిటీస్ కింద, అందులో కూడా చాలా వరకు ఇవన్నీ కూడా మనం ముందు తీసుకుపోగలిగాం. ఆల్మోస్ట్ ఆల్ వెల్ఫేర్లో మనకంటే కూడా ఎవరు పెద్దగా చేసింది కూడా లేదు, అంతవరకు చేయగలిగాం. ఈరోజు రూపాయి కేజీ బియ్యం 5 కేజీల చొప్పున ఎంతమందికి అంతమందికి ఇస్తున్నాం, దాల్ ఇస్తున్నాం, షుగర్ ఇస్తున్నాం, పండుగలకు కానుకలు ఇస్తున్నాం. ఇంకొక పక్కన ఈరోజు ఎన్టీఆర్ భరోసా చంద్రన్న బీమా కింద చాలా బాగా చేస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ చూస్తే ఒకసారి ఒక కాన్ఫిడెన్స్, ఆల్మోస్ట్ ఆల్ రోడ్డు మీద పడిపోయిన కుటుంబం ఒక కాన్ఫిడెన్స్తో ముందు పోయే విధంగా ఒక 5 లక్షల రూపాయలు వస్తాయని నిలదొక్కునే పరిస్థితికి వచ్చింది. ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్లు ఇస్తున్నాం, మనది బెస్ట్ ప్రోగ్రామ్, 50-52 లక్షల మందికి మొదటి తారీఖు ఇవ్వగలుగుతున్నాం. ఇంకొక పక్క పెళ్లి కానుక వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టడానికి పెళ్లి కానుక ఇస్తున్నాం. ఇంకొక పక్క ఎస్సీ ఎస్టీలకైతే 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం, అది కూడా ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతున్నాం. ఇటీవల పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ అన్నది మోస్ట్ సక్సెస్ఫుల్ హిట్. ఈరోజు నేను ఒక పేపర్లో చూస్తే దీనివల్ల తినేసి పనిచేయడం లేదని చెప్పి ఆర్టికల్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే మంచి న్యూట్రిషియస్ ఫుడ్ వచ్చింది, క్వాలిటీ ఉంది. నిన్న పోయి నేను చూశాను, రాత్రి వస్తూ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి చూశాను, నేను ప్రారంభించింది, బ్యూటిఫుల్గా ఉంది, చిన్న చిన్న అమెండ్మెంట్స్ ఉన్నాయి, మళ్ళీ నేను మాట్లాడతాను. ఫోటోలు కిందన వచ్చాయి, కవర్ అయ్యింది, ఇంకొంచెం పైన వచ్చి ఉంటే బాగుండు, ఎట్లా రావాలి, ఒకటి క్లీన్గా ఉంది,
ఆ పక్క ఈ పక్క జాగా ఉంటే అది కూడా మున్సిపాలిటీకి చెప్పాను, గార్డెన్స్ డెవలప్ చేసేయండి, చాలా బాగుంటుందని చెట్లు పెట్టి. అలాంటిది మంచి వాతావరణంలో క్యాంటీన్స్ వచ్చాయి. ఇంకో పక్క నిరుద్యోగ వృత్తి తొందరలోనే కంప్లీట్ చేస్తే లింకింగ్ విత్ స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవన్నీ చేయగలిగితే అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ వస్తుంది. ఇంకో పక్క ఇప్పుడే సిఎస్ గారు కూడా అబ్జర్వ్ చేశారు, ఇది కూడా రివ్యూ చేస్తున్నాం. మొత్తం వెల్ఫేర్ అంతా కూడా ఆన్లైన్కి వచ్చేసింది, ఆల్మోస్ట్ ఆల్ స్కాలర్షిప్లు లేకుంటే ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు ఎవరి దగ్గర పోయే పని లేకుండా అవన్నీ ఆన్లైన్లో పెట్టాం. రెండోది ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఎట్లా యూజ్ చేయాలనుకున్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు ఈరోజు ఒక 5 లక్షల మందికి దగ్గర వెనుకబడిన వర్గాలకి మనం ఆదరణ కిందిస్తున్న పనిముట్లు ఇస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆల్ కార్పొరేషన్స్ లాంచ్ చేశాం, అవి కూడా లాజికల్గా దేశపై పరిస్థితి వస్తుంది. ఒక 9 ప్రోగ్రామ్స్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ మీరు చూస్తే టాప్ మోస్ట్ ప్రోగ్రామ్స్ ఇవి. ఇది కూడా మీరు పోయినప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళడం, ప్రజలకు ఎడ్యుకేట్ చేయడం, దీని ఇంపాక్ట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సోషల్ ఇంపాక్ట్. ఒకటి, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ తప్పదు ఇవ్వాలి, అదే సమయంలో సస్టైనబిలిటీ కానీ బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ రావాలంటే ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలి. ఏదో ఒక పని చేసి ఒక 10,000 రూపాయలు నెలకు సంపాదించుకునే మార్గం చూపించాలి. ఇన్క్లూజివ్ గ్రోత్లో నెలకు 10,000 సంపాదించి 20,000కి వెళ్తాం, 20,000 నుంచి 30,000కి వెళ్తాం, అగ్రికల్చర్ కాన్సన్ట్రేట్ చేస్తాం, అలైడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్కి వెళ్తాం. ఇది కంటిన్యూగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇది మీ అందరికి కూడా రేపు పోయినప్పుడు ఒక అవగాహన కోసం నేను ఇవన్నీ మీ ముందర పెడుతున్నాను. ఇంకొక పక్కన ఈరోజు మనం 75 కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉన్నాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానీ అవన్నీ కూడా మనం డిపార్ట్మెంట్ వారిగా రివ్యూ చేసుకుంటాం. ఇప్పుడే ఇక్కడ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా వచ్చినప్పుడు ఆ డిపార్ట్మెంట్ వారిగా మనం ఒకసారి అన్ని డిపార్ట్మెంట్స్ని రివ్యూ చేసుకుందాం. ఇప్పుడు ఇది అయిన తర్వాత కెపాసిటీ బిల్డింగ్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆన్ వర్క్ యూ హ్యావ్ టు ట్రైన్ పీపుల్. దెర్ ఆర్ 2 వేస్ కెపాసిటీ బిల్డింగ్కి. కొంతమంది చెప్పినా వినకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకు ఎక్కువ ధీమా. ఎప్పుడైతే అకౌంటబిలిటీ ఫిక్స్ చేసి కానీ పర్ఫార్మెన్స్ అప్రైజ్ మొదలు పెడితే అందరూ సెట్ అయిపోతారు. ఒకరిద్దరు సెట్ గారు పక్కన పెడదాం, ఇంకొకరు పెట్టుకుందాం. మనం కావాల్సింది ఎవరి మీద మనం వ్యతిరేకత లేదు. అదే సమయంలో మనం పర్ఫార్మెన్స్ చేయాలనుకున్నప్పుడు అది వీక్ అయ్యే విధంగా వస్తే మాత్రం ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది మీరు ఆన్ వర్క్ ప్రతి ఒక్కరిని ట్రైన్ చేసుకోవాలి. ఎక్కడ వీక్ లింక్స్ ఉన్నారో, వీక్ పర్ఫార్మెన్స్ ఉందో దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి. అది అన్ని లెవెల్స్లో కానీ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు నేను ఎవ్రీ మండే చేసినప్పుడు కూడా చూస్తున్నాను, ఏబిసిడి కేటగిరీ వేసిన పెట్టాం. ఏవైతే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లందరినీ సిఎండి ఉంటే ట్రైన్ చేయమంటున్నాం, మరీ బ్యాడ్గా ఉంటే రీప్లేస్ చేయమంటున్నాం. ఇది కంటిన్యూగా అన్ని స్థాయిల్లో, ఒకవేళ మనం పర్మనెంట్ ఉద్యోగులు ఉంటే వాళ్ళు చేయలేకపోతే వాళ్ళని వారగా పెడితే ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. రైట్ పీపుల్ని రైట్ ప్లేస్లో పెట్టడం, కంటిన్యూగా స్కిల్ డెవలప్మెంట్ కెపాసిటీ బిల్డ్ చేయడం, ఎక్కడికక్కడ మీరు కూడా దీన్ని అసర్టివ్గా డిపార్ట్మెంట్స్ లీడ్ చేసి లీడర్షిప్ ఇవ్వగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. ఇది కూడా మనం దీనికోసం కూడా నేను ఇంకోటి ఆలోచించాను, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే లీకో అనే ఇన్స్టిట్యూట్ చాలామంది మీరు పోయి వచ్చారు, యూ హ్యావ్ విట్నెస్డ్ హౌ దే ఆర్ డూయింగ్, ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా ఇక్కడ సీనియర్ ఆఫీసర్స్కి ఎట్లా మనం వర్క్షాపులు పెట్టుకోవాలో పెట్టుకుంటూనే మిగిలిన ఆఫీసర్స్కి కెపాసిటీ బిల్డింగ్కి డిఫరెంట్ యూనివర్సిటీస్ కానీ డిఫరెంట్ ఏజెన్సీస్ కానీ ఎంగేజ్ చేసి మీతో సమానంగా వాళ్ళు కూడా ఉపయోగించుకుంటూ ముందుకు పోగలిగితే మీరు ఆన్ వర్క్ చేస్తారు, వాళ్ళు స్పెషల్ ట్రైనింగ్ కోచింగ్ ఇన్స్పిరేషనల్ ఆర్ స్కిల్ బిల్డింగ్ ఇవన్నీ వాళ్ళు చేసే పరిస్థితి వస్తుంది. ఇది కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయగలిగితే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2022కి ఎట్టి పరిస్థితిలో 100% పూర్తి చేయాలి. 2030 కాదు, 2022కి మనం చేయొచ్చు. అదే మరి 1 or 2 ఇయర్స్ మనం దాన్ని స్టెబిలైజేషన్ పీరియడ్ పెట్టుకుంటే మన ఇది పూర్తి అయ్యే పరిస్థితి వస్తుంది. మీ అందరూ కూడా జీబీఏ మీరు చూస్తున్నారు, జీబీఏ కోసం మళ్ళీ ఎప్పటికప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అల్టిమేట్గా నిన్న కూడా ఒక ఆర్టికల్ చూస్తే 35% ఆఫ్ జిఎస్టీపీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు కేరళ.
వాళ్ళది 65% వాళ్ళ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ అయితే వాళ్ళ రెవెన్యూ ఎన్ని 35% దోస్ ఆర్ ఆల్ కర్ణాటక లేకుండా వేరే దగ్గర పోయినట్లు పంపిస్తున్నారు తిరిగి డబ్బులు. దట్ ఈస్ దర్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇది పాసిబిలిటీ బికాస్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. వాళ్ళు ఎప్పటికప్పుడు బ్రహ్మాండంగా డెవలప్ అయ్యారు. ఇప్పుడు ఎక్కడ పోయినా ప్రపంచం అంతా వీళ్ళు పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఆ స్టేజ్కి నెక్స్ట్ టైం మనం వస్తున్నాం. మన రాష్ట్రంలో కూడా మీరు చూస్తే నాలెడ్జ్ ఎకానమీకి ప్రాధాన్యత ఇచ్చాం. మన వాళ్ళందరూ బయట పోయి పనిచేస్తున్నారు. దీన్ని వీళ్ళని కానీ ఎన్కరేజ్ చేస్తే మ్యాక్సిమం మనీ వీళ్ళు పంపించే పరిస్థితికి వస్తారు. ఇప్పుడు చూస్తే సిలికాన్ వ్యాలీలో హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలుగు వాళ్ళు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. ఇంకా రాను రాను ఇది పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా మీరు ఈ దీంట్లో ఐడియాస్ ఇస్తారు. ఇంకొక పక్క సీజనల్ అండ్ ఆల్సో లొకేషన్ స్పెసిఫిక్ ఇష్యూస్ కూడా ఇవన్నీ ఓవర్కమ్ అయిపోవాలి. ఊర్లో సిమెంట్ రోడ్లు వేసినాక, మరుగుదొడ్లు కట్టినాక, ఊర్లో చెత్త లేకుండా చేసిన తర్వాత, క్వాలిటీ వాటర్ ఇచ్చినాక, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇన్ని ఇచ్చిన తర్వాత, మాల్ న్యూట్రిషన్ ఎరాడికేట్ చేసిన తర్వాత, వెర్ ఇస్ ది పాసిబిలిటీ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్? కమ్యూనికబుల్ డిసీజెస్ అన్ని ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్స్. నీళ్ళన్నీ కూడా రోడ్డు మీద ఉండడం, నీళ్ళన్నీ కూడా మురుగు నీళ్ళన్నీ రోడ్డు మీద రావడం, మురికి కాలువలు క్లీన్ చేయకుండా పోవడం, అదే మరి ఎక్కడికక్కడ స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ ఉండడం, ఓసారి ఇంట్లో కూడా స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ పెట్టుకోవడం, దానివల్ల మస్కిటోస్ రావడం, ఇవన్నీ వచ్చే పరిస్థితుంది. ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఫైనల్గా మీకు చెప్పినట్టు రెయిన్ఫాల్, ఈ రెయిన్ఫాల్ మన చేతుల్లో ఉండేది కాదు. వచ్చిన వాటర్ని హార్నెస్ చేసుకోవడం, అవుట్ ఓవర్కమ్ అని షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోగలిగితే నాకు అది కూడా నమ్మకం ఉంది. అనదర్ 2-3 ఇయర్స్ టైంలో ఒకవేళ వర్షం పడకపోయినా గ్రౌండ్ వాటర్ సర్ఫేస్ వాటర్తో 100% పంటలు పెట్టే పరిస్థితి మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది కూడా సాధ్యం, అది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది తెలియజేసుకుంటూ, ఇప్పుడు డిపార్ట్మెంట్ వారిగా మనం తీసుకొని ఇక్కడ నేను మీ అందరికీ చెప్పింది బెంచ్ మార్కింగ్ పెట్టుకుంటున్నాం. ఇంకొక పక్క నేను చూస్తే రియల్ టైం గవర్నెన్స్ నుంచి కూడా లాస్ట్ టైము 72.95% సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంది. ఈ ఇప్పటికి ఫస్ట్ నుంచి ఇరవై మూడు జూలై 69.21%కి వచ్చింది. దగ్గర దగ్గర 3% తగ్గిపోయింది, 3.7% తగ్గింది. ఇది కూడా డిపార్ట్మెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. మనం పనిచేయడమే ముఖ్యం కాదు, ప్రజలు హ్యాపీగా ఉండాలి. ఈరోజు మీరు చూస్తే కొన్నిటి చంద్రన్న సంచార చికిత్స బాగా ఉంది, అన్న అమృత హస్తం చాలా బాగుంది, ఇట్లా ఆ స్కీమ్లో ఉండేటువంటి పదహైదు ఉంటే టాప్లో ఏవి ఉన్నాయని చూస్తే ఎన్టీఆర్ విద్యాసేవ 91% ఉంది, బాలామృతం 89% ఉంది, మిడ్ డే మీల్ స్కీమ్ 89% ఉంది, ఏపీ ఫైబర్ నెట్ 88% ఉంది, ఓబీఎంఎంఎస్ సబ్సిడీ 88%, నరేగా స్కీమ్ 87%, అదే తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ 86%, చిత్తూరు మ్యాంగో ప్రైస్ మొన్న ఇచ్చిన దానికి 84%, శాండ్ 84%, అదే మరిగా కల్చరల్ ఆర్టిస్ట్ పెన్షన్ 83%, డ్రింకింగ్ వాటర్ ఇన్ అర్బన్ 82%, పెన్షన్ 82%, లిక్కర్ బెల్ట్ షాప్స్ 80%, రేషన్ కార్డ్ అండ్ మోడిఫికేషన్స్ 71%, మీ సేవ ఎఫ్ఎంబి కాపీ 70%, బర్త్ డెత్ మీ సేవల రిజిస్ట్రేషన్ అవైలబిలిటీ 70%, వెహికల్ రిజిస్ట్రేషన్ 69%, పవర్ సప్లై ఈపీసీ డిసిఎల్ 16%, అదే మరి పవర్ సప్లై రెస్కో ట్రాన్సాక్షన్ 67%, రేషన్ కార్డ్ మెంబర్ అడిషనల్ బర్త్ అవర్ 67%, రూరల్ హౌసింగ్ 67%, డైల్ 100 పాలసీ, పోలీస్ సర్వీస్ 66%, మీ సేవ లైన్ పిటిషన్స్ 65%, అర్బన్ పశుగ్రాసం, యూనో దిస్ ఈజ్ ఆన్ ఊరూర పశుగ్రాసం 61%, పసుపు కుంకుమ అర్బన్ ఏరియా 63%, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ 62%, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ 61%,
printing of title deeds 60%, ration non-drawal 59, APS shop less than 49, even you would have been close tonight. So, Pasupu Kunkuma rural like 56%. We various Yabai the program manages the Yabai the program. This is the feedback we are getting. Ikadani Mali Andani request Hidinite. Me under Loguda A department law Alarkunte. Oka department 99 ochi, 98 ochi, 95 ochi, oka department 40, 50 undante. It is very clear indication that minister, secretary, head of the department, me process re-engineering logani, me delivery mechanism logani, me focus logani, there is a problem. All departments were providing resources uniformly. అదే సమయంలో మిమ్మల్ని స్టాచ్యురేషన్కి తీసుకొని వెళ్ళి అవి డెలివరీ చేయమని మనందరం ఇక్కడ ఉన్నాం. మనమందరం ఇక్కడ ఉన్నప్పుడు ఒకవేళ తెలియకపోతే నేర్చుకోవడం బేషిజాలకు పోకుండా, ఒకవేళ తక్కువ టైం పెడితే ఎక్కువ టైం పెట్టడం, ఎక్కడ టెక్నాలజీలో ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా కరెక్ట్ చేసుకోవడం, ఓవరాల్గా ఇంటిగ్రేట్ చేస్తే ఇవన్నీ సక్సెస్ అవుతాయి. అట్ట కాకుండా మనం ఎప్పుడు కూడా నేను ఒకటే మిమ్మల్ని కోరేది సీరియస్నెస్, ఫోకస్ కన్సిస్టెంట్గా మీరు చేస్తే. నేను చెప్పాను, ఎగ్జాంపుల్ చెప్పాను. ఈరోజు నేను నాకు చాలా ప్రాబ్లం, నాలుగేళ్ళు వెయిట్ చేశాం. వెయిట్ చేసిన తర్వాత అన్నిసార్లు వెయిట్ చేసి కానప్పుడు గట్టిగా మాట్లాడాం. ఇప్పుడు అందరినీ కూడగట్టాం. దేనికోసం? ఒక కాస్ కోసం. ఈరోజు డెఫినెట్గా చెప్పగలుగుతున్నాను, ఈరోజు బీజేపీ పార్టీని, సెంట్రల్ గవర్నమెంట్ని దోషిగా నిలబెట్టగలిగాం. హౌ? ఓన్లీ వే మనం కంటిన్యూగా మనం చేసింది కరెక్ట్, ధర్మం కోసం పోరాడాం. మనం ఏం అన్డ్యూ అడ్వాంటేజ్ అడగలేదు, ధర్మం కోసం అడిగాం. వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు దబాయించాలనుకున్నారు, దబాయింపు ఇక్కడ జరగదని చెప్పాం, మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఇక్కడ నేను దానికన్నా మేమన్నా అక్కడ పోరాటం, మీది పోరాటం కూడా లేదు, మీది ఎగ్జిక్యూషన్. ఇక్కడ ఎగ్జిక్యూషన్ లాస్ట్ మైల్ తీసుకపోవడం, దీనికి కావాల్సింది మీ ఫోకస్, మన డ్యూటీ. మన వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలి. నేను విజన్ ఇచ్చాం, మీరందరం కలిసి వర్కౌట్ చేశాం, టెక్నాలజీ ఇచ్చాం, రిసోర్స్ ఇచ్చాం. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, ఇప్పుడు చేసిన పని కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ చేశాం. అందుకే ఈరోజు మనం ఒక సెలబ్రిటీ డేగా తీసుకున్నాం. అయితే లాట్ ఆఫ్ థింగ్స్ టు బి డన్, ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్కి మనం వెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గవర్నెన్స్కి మనం వెళ్ళాలి. వన్స్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ గవర్నెన్స్కి మీరు వెళితే స్టెబిలిటీ వస్తుంది. వీల్ బి డిస్టెంట్ నెంబర్ వన్ అవుతాం. మనకందరికీ కూడా గర్వంగా ఉంటుంది. మనందరి ఆలోచన ఒకటి, మనందరం కలిసి ప్రపంచానికే ఒక నమూనా, ఒక వెనుకబడిన జిల్లాని, రాష్ట్రాన్ని బెస్ట్ స్టేట్గా ప్రపంచానికే ప్రొడ్యూస్ చేసే పరిస్థితి రావాలి. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఇట్ ఈస్ పాసిబుల్. దానికి మీరు అందరూ దోహదం చేయాల్సింది. ఇప్పుడు నేను చూశాను కొన్ని కొన్ని, ఇప్పుడు రివ్యూ అప్పుడు తెలుస్తుంది. నేను మిమ్మల్ని అందరినీ కోరింది, లాస్ట్ టైం కూడా ఒక విషయం కోరాను. ఆ విషయంలో మీరు చూస్తే ఒక ప్రోగ్రామ్ తీసుకున్న తర్వాత ఆ ప్రోగ్రామ్ క్లియర్ కట్ మైల్ స్టోన్స్ విత్ ప్రాసెస్ చార్ట్. డిసెంబర్కి ఎల్ఈడి బల్బులు ఇవ్వాలన్నారు, ఏ జిల్లాలో ఎప్పుడెప్పుడు అవుతాయి. డిసెంబర్కి ఓడిఎఫ్ ప్లస్ చేయాలనుకున్నారు, ఎన్ని షెడ్లు కావాలి, ఎంత పని ఉంది, ఎంత కలెక్షన్ చేయాలి, వేర్ ఆర్ యూ టుడే. ఈచ్ డిపార్ట్మెంట్ ఇఫ్ యూ డూ దాట్ దెన్ ఆటోమేటిక్లీ ఇట్ ఈస్ పాసిబుల్. ఒకవేళ మీకు ఫీడ్బ్యాక్ వచ్చింది, మీకు ఐడియా ఉంది, ఈ ఫీడ్బ్యాక్ చూసుకున్నారు, మీ దగ్గర సమాచారం ఉంది, ఇఫ్ యూ ఫోకస్ దెన్ యూ విల్ గెట్ సొల్యూషన్. ఆ సొల్యూషన్ మీరు కానీ అప్లై చేస్తే ఒకసారి 90% రిజల్ట్స్ వస్తే, ఒకసారి 50 వస్తే, 60 వస్తే మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుంటే యూ కెన్ డూ బెటర్. కాబట్టి మనం క్రైసిస్ ఫేస్ నుంచి బయట వస్తున్నాం, ఇంకా అక్కడక్కడ మనం చేసుకుంటే తప్ప. ఓవరాల్గా అయితే స్టెబిలిటీకి వచ్చాం, ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి పోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ దానికి సహకరించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ
ఇప్పుడు డిపార్ట్మెంట్ వారిగా మనం రివ్యూకి వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తే ముందు వెల్ఫేర్, వెల్ఫేర్లో నేను చెప్పిన 9 ప్రోగ్రాంలు పెట్టి లాస్ట్కి ఇవన్నీ కూడా వస్తే బాగుంటుంది. యాజ్ ఆన్ టుడే మనం అనుకున్నట్టు గుప్తా గారు రాబోయే రోజుల్లో 9 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మీరు ఏదైనా ఉంటే చెప్పండి, సజెస్ట్ చేయండి. వన్ ఈజ్ రేషన్, దాంట్లో నో కాంప్రమైజ్, 100% ఫుల్ ప్రూఫ్గా వెళ్ళాలి. నెంబర్ 2 ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్. నెంబర్ 3 చంద్రన్న బీమా కార్యక్రమాన్ని పర్ఫెక్ట్గా ఉండాలి. నెంబర్ 4 పెళ్లి కానుక. నెంబర్ 5 ఎస్సీ ఎస్టీలకు మనం ఇచ్చే 100 యూనిట్స్ కరెంట్ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం. నెంబర్ 6 అన్నా క్యాంటీన్. నెంబర్ 7 నిరుద్యోగ భృతి. నెంబర్ 8 ఆల్ స్కాలర్షిప్స్, ఆల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్, స్టూడెంట్స్కి ఇచ్చే వెల్ఫేర్ ఇవన్నీ కూడా. నెంబర్ 9 ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీరు చేస్తున్నారో ఇవి ఈ 9 ప్రోగ్రామ్స్ కాకుండా ఇంకా ఏమున్నట్టు చెప్పండి. దీని ప్రకారం ఆల్ డిపార్ట్మెంట్స్ని మీరు సాధికార మిత్ర ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ లేకపోతే సాధికార మిత్ర ఆశ ఏఎన్ఎం వాళ్ళు హెల్త్ ఉండే దీనికి వచ్చినప్పుడు వాళ్ళు ఇవన్నీ కూడా మనం మానిటర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈ 9 ప్రోగ్రామ్స్లో మనం ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ని మనం మానిటర్ చేయాలి. ఇప్పుడు ఈ 9 ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు కానీ రివ్యూ చేస్తే మిగిలిన కూడా సపోర్ట్ చేస్తారు. 9 నా లెక్క తప్ప మీ లెక్క తప్ప ఒకటి మింగేసారు సుబ్రహ్మణ్యం గారు. లేదు తొమ్మిది కదా, ఇది దీంట్లో వెల్ఫేర్ అంతా కవర్ అయ్యింది అనుకుంటాను. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చెప్పాలి, రావత్ చెప్పాలి, 9లో అన్ని కవర్ అయినాయి కదా. ఎస్ సార్, అంటే కొన్ని మనం దాంట్లో పెట్టలేదు కానీ మనం యాక్చువల్గా పెట్టింది సార్ బ్యాంక్ లింక్, అది వెల్ఫేర్ గ్రౌండింగ్ అది అంత మనం పెట్టుకుంటున్నాం సార్. అందుకని నేను చెప్పింది ఏంటంటే వెల్ఫేర్లో ఉపాధి కల్పనలో మీరు చెప్పినట్టు బ్యాంకులు ఇంకలో అవన్నీ వచ్చేస్తాయి. అది ఉంది సార్, చంద్రపల్లి కానుక ఆదరణ ఉంది సార్. ఒక నేను రిక్వెస్ట్ చేసింది బికాస్ స్టెబిలైజ్ అవుతుంది, నేను ఐ రిక్వెస్ట్ స్కాలర్షిప్ సార్. తర్వాత కరెంట్ యాక్చువల్గా దీంట్లో పెట్టలేదు సార్, పెట్టిపోతాం సార్. విల్ పుట్ దట్ 100 యూనిట్స్ కూడా కరెంట్ కూడా పెట్టాను పెట్టేస్తా. అంటే మన ప్లానింగ్ ఇచ్చే ఇండికేటర్లో 3 ఉన్నాయి సార్. అదే అవన్నీ రావాలి, అందుకని నేను 9 క్లారిటీ ఇచ్చాను. మీరు కూడా మినిస్టర్స్ అని చెప్పండి, ఈ 9 ప్రోగ్రామ్స్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ పర్ఫెక్ట్గా పోవాలి వీకర్ సెక్షన్స్కి. ఇప్పుడు ఈ 9 పైన ముందు ఎస్ హౌసింగ్ ఒకటి, 10 హౌసింగ్, అర్బన్ రూరల్ బోత్ హౌసింగ్ 10 ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే అన్ని కవర్ అయిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ 10 స్టాచ్యురేషన్కి వెళ్ళాలి. నో ఎన్నిట్లో ఈ 10లో కాంప్రమైజ్ లేదు. క్వాలిటీ కానీ సర్వీసింగ్ కానీ స్టాచ్యురేషన్ కానీ ఎలిజిబిలిటీ కానీ ఎక్కడ మనకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. గైడ్లైన్స్ ప్రకారం ఇది మాత్రం మనం ముందుకు పోవాలి. ఈ 10 మీకు కూడా ఐడియా ఉండాలి, జిల్లాలో పోయినప్పుడు గ్రామాలకు పోయినప్పుడు. ఈ 10 ప్రోగ్రామ్స్ గురించి కెన్ యూ స్టార్ట్ నౌ ఈచ్ డిపార్ట్మెంట్ హూ ఇస్ ది ఓనర్ డిపార్ట్మెంట్ 2 మినిట్స్ కెన్ రివ్యూ. నాకు నెక్స్ట్ టైం నుంచి ఈ 10 కూడా మీరు సిఎస్ గారు ఇక్కడ ఉన్నారు, ఈ 10 ప్రోగ్రామ్స్ని అన్ని డిపార్ట్మెంట్ ఇంటిగ్రేట్ చేసి ఈ ప్రకారం రివ్యూ చేసుకుంటాం నెక్స్ట్ మంత్ నుంచి. వెల్ఫేర్ కానీ ఈ 10 వస్తాయి. ఓకే, రేషన్, సివిల్ సప్లైస్ బ్రీఫ్గా మీరు కానీ ప్రెజెంటేషన్ చేస్తే దానిపైన అదే కొంచెం బికాస్ వీఆర్ కొంచెం బ్రీఫ్గా. రాజశేఖర్ సార్ నమస్తే సార్. సార్ సివిల్ సప్లై సంబంధించి తమరు లాస్ట్ వీకే రివ్యూ చేశారు సార్. జూన్ నెలలో మనం కొంత సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇంప్రూవ్ చేశాం సార్, 75 నుంచి 77కి పెరిగింది సార్. దట్ ఈస్ మెయిన్లీ బికాస్
చెప్పండి సార్. 75 నుంచి 77% సాటిస్ఫాక్షన్ పెరిగింది సార్. అది మెయిన్లీ బికాస్ మనం ఈ లెస్ దాన్ 40% సాటిస్ఫాక్షన్ ఉన్న రేషన్ షాప్స్ని ఐడెంటిఫై చేసి తమరు కూడా వీడియో టెలికాన్ఫరెన్స్లో వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది సార్. స్పెసిఫిక్గా ఈ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎందుకు తక్కువ వస్తుందనే పారామీటర్స్ కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రీజనల్ ఇంటరాక్షన్స్ కూడా పెట్టాం సార్. లాస్ట్ వీక్ కడపలో గౌరవ మంత్రి గారు ఈ రివ్యూ డీలర్స్ అందరినీ పిలిచి మాట్లాడడం జరిగింది. ఇవాళ విజయవాడలో ఉంది సార్, రేపు 27th వైజాగ్లో చేస్తున్నాం. ఆల్ దీస్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ తక్కువ ఉన్న షాప్స్ డీలర్స్ తోటి నేరుగా మాట్లాడడం, వాళ్ళకి ఎందుకు తక్కువ వస్తుంది, ఏ పారామీటర్, మెయిన్లీ రిసీట్స్ ఇవ్వకపోవడం, పేమెంట్ సరిగ్గా చేయకపోవడం, బిహేవియర్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా మనం చెప్పగలుగుతున్నాం సార్. దానివల్ల కొంత ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా తమరు లాస్ట్ టైం రివ్యూలో ఈ డీలర్స్ ఇంప్రూవ్మెంట్ లేకపోతే వాళ్ళని కూడా సిఎండి ఎవరైతే ఉన్నారో ఆ కేటగిరీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఈ ఆగస్ట్ నెలలో వాళ్ళు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇంప్రూవ్ కాకపోతే వాళ్ళందరినీ రిమూవ్ చేయమని చెప్పడం కూడా జరిగింది సార్. అది కూడా మెసేజ్ వెల్